హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందామండి. ముందుగా మీరు తెలుసుకుని ఇవన్నీ నేను చెప్పిన విధంగా అన్నీ తెచ్చి సిద్ధం చేసుకున్నారంటే 2 రోజులు ముందుగానే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి హడావుడి లేకుండా వ్రతం అన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. అలాగే ఈ వ్రతం అనేది మనం శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేసుకుంటామండి. అంటే 25వ తారీఖు వరలక్ష్మి వ్రతం. ఆ రోజు కుదరకపోతే నెక్స్ట్ వచ్చే 3వ శుక్రవారం కానీ 4వ కానీ చేసుకోవచ్చు. ఈసారి మనకి 4 శుక్రవారాలే వచ్చినాయండి. ముందుగా పూజా సామాగ్రి చూద్దాం ఫ్రెండ్స్. కలశము, ఒక టెంకాయ, అంటే కలశానికి పీచు ఉన్న టెంకాయ, అలాగే అరటిపండ్లు. ఈ అరటిపండ్లు కూడా మనము తాంబూలం ఇవ్వటానికి అమ్మవారికి, అలాగే వినాయకుడికి తాంబూలం, లక్ష్మీనారాయణకి కలిపి ఒక తాంబూలాన్ని, అలాగే వినాయకుడికి ఒక తాంబూలాన్ని ఇస్తాం. మనకి ఇక వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఒక 3 డజన్లు తెచ్చిపెట్టుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం ఫోటో, అంటే లక్ష్మీ అమ్మవారు కూర్చున్న ఫోటో తీసుకోండి. వెనక కలిసి ఉండి చక్కగా కూర్చున్న ఫోటో, అలాగే 2 ఏనుగులు, అలాగే లక్ష్మీనారాయణ కలిపిన ఫోటో ఉన్న ఇంకా మంచిదండి. ఇద్దరిని పెట్టుకోవాలి. అలాగే పసుపు కొమ్ములు, కొంచెం పసుపు, పెసరపప్పు, మనం వడపప్పు పానకం ఇవి చేయాలి కాబట్టి బెల్లము, మిరియాలు, పానకానికి అండి మిరియాలు, యాలకులు, బెల్లము. మీకు పానకం వడపప్పు తయారు చేయటం వచ్చు కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ. పసుపు కొమ్ములు, అలాగే ముత్తైదులకి పసుపు పూయటానికి ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. కుంకుమ, అక్షతలు తయారు చేసి పెట్టుకోండి. అలాగే దారం అండి, నోము దారము, 9 పోగులు వేసి కలిపి పెట్టేది నోము దారం మర్చిపోకుండా తెచ్చుకోవాలి. అలాగే అమ్మవారికి ముత్తైదులకి ఇవ్వటానికి గాజులు, అలాగే అమ్మవారికి చీర, జాకెట్టు, చక్కటి పట్టు చీరలు. మీరైనా మీరు కూడా కొత్తది కట్టుకోవటానికి, లేకపోతే అమ్మవారికి కట్టిందైనా తర్వాత శుక్రవారం మీరు కట్టుకోవచ్చు. జాకెట్ పీసులు ముత్తైదులకి ఇవ్వటానికి. చీర మీరు ఆచారం ఉంటే కలశానికి కట్టచ్చండి, లేదా ప్లేట్లో పెట్టైనా ఇవ్వచ్చు. ఇక్కడ విడిపూలు, మనము అష్టోత్తరం చేస్తాం కదా, సువాసన వచ్చే ఏమైనా సరే మంచిగా పూలు తీసుకోండి. మల్లెపూలు కానీ, జాజి పూలు కానీ, విడిపూలు కొన్ని, అలాగే కలశానికి వేయటానికి, ముత్తైదులకి ఇవ్వటానికి పూల మాలలు. మన గుమ్మానికి కూడా కట్టాలి కదండి, బంతిపూలు మాలలు కానీ, ఇలా కట్టిన మాలలు కానీ తెచ్చుకోండి. అలాగే అమ్మవారి కలశాన్ని వేయటానికి కనకాంబరాలు, మల్లెపూలు, ఇలా తాంబూలం ఇవ్వటానికి, ఇక కలశంలో పెట్టుకోవటానికి ఒక కట్ట తమలపాకులు, అలాగే చూడండి ఫ్రెండ్స్, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు, ఇక్కడ వస్త్రమాల, ఇంకా బియ్యం అండి, కర్పూరము, బియ్యము, బియ్యము కొంచెం ఒక 2 కిలోలు తీసుకుపెట్టు పక్కన పెట్టుకోండి. అక్షతలు కొన్ని తయారు చేస్తాము. అలాగే కలశం కింద పెట్టడానికి ఇలా నోము దారం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ నోము దారము, అమ్మవారికి కూడా ఈ నోము దానం ఒకటి కట్టాలి, మీరు కట్టుకోవాలండి. అలాగే ఉద్దరిని, గంట, సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకోవడానికి, దీపపు స్తంభము, ఇంకా పంచామృతము తయారు చేయడానికి పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పాలుతో చేసేదే శ్రేష్టమండి పంచామృతం కోసం. ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ఇంకా వరలక్ష్మి వ్రతం బుక్కు, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గంట, 2 దీపపు కుందులు, కలశానికి ఒక ఇత్తడి నింబు, అలాగే ఏనుగులు, ఇలా ఇక్కడ నేను చూపించినవి ఇవన్నీ మీరు సిద్ధం చేసి ఉంచుకోండి. ఇంకా మీరు ప్రసాదాల కోసం చూడండి ఫ్రెండ్స్, ప్రసాదాలు మీ స్తోమతను బట్టి చేయొచ్చండి. 5 రకాల ప్రసాదాలు చేయొచ్చు, లేదా మీకు ఓపిక లేకపోతే బెల్లం పొంగలైనా చేయొచ్చు. అలాగే పూలు కూడా 5 రకాల పూలు, 5 రకాల పండ్లు తేవచ్చండి, మీ స్తోమతను బట్టి తీసుకోండి. అలాగే ఇక మర్చిపోకుండా శనగ నానబెట్టిన శనగలు కూడా ముందు రోజే నానబెట్టుకోండి. నైట్ సిద్ధం చేసి తెల్లారికి సిద్ధం చేసి ఉంచుకోండి. ఇక గడప ముందు ముగ్గులు వేయటానికి బియ్యం పిండి, పసుపుతో ముగ్గులు వేసుకోండి. చక్కగా ఇలా గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి. పూలు మీరు మీ దగ్గర ఎటువంటి పూలు ఉంటే వాటిని ఇలా గుమ్మము అందంగా సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీదేవి ఆహ్వానం పలికేలాగా ఉండాలి గుమ్మం చూస్తే. అలా లక్ష్మీనారాయణని ఇద్దరిని ఆవాహన చేసుకోండి.
ఆవాహన చేసి వాళ్ళకి ఆసనం వేయండి. ఆసనానికి పీట కూడా కావాలండి. ఇక్కడ నేను అంతకుముందు చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ చూపిస్తున్నాను. ఇలా పీట కావాలండి, ఒక పీట, దానిపైన తెల్ల వస్త్రము వేసి ఆ తర్వాత బియ్యం పోసుకొని ఒక ప్లేట్లో బియ్యం 1 కేజీ బియ్యం పోసి కలశాన్ని పెట్టుకోండి. కలశానికి మీరు మామూలుగా జాకెట్ పీస్ లాగా పెట్టి అలా అలంకరించవచ్చు, లేదా చీర కట్టి ఆచారం ఉంటే చీర కట్టి ఇలా చక్కగా అలంకరించండి. ఇటు అటు 2 దీపస్తంభాలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఏనుగు బొమ్మలు కూడా పెట్టండి. ఏనుగు బొమ్మలు మీ దగ్గర లేవనుకుంటే బాధపడాల్సిన అవసరం లేదండి. పసుపు ముద్దలు 2 తయారు చేసి అటొకటి ఇటొకటి బాగా మనం గోపురం మాదిరిగా చేసి పక్కన పెట్టండి. ఇక చూడండి, ఇక్కడ లక్ష్మీనారాయణ కూడా కలిపి పెట్టానండి. ఇక్కడ అభిషేకం చేసుకొని చక్కగా ఇలా ప్రసాదాలు, 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు, అలాగే ఇక్కడ చూడండి చీర జాకెట్ అమ్మవారికి పెట్టాను. ముత్తైదువులకి సపరేట్గా ఒక 5 కానీ 9 మందికి కానీ 12 మందికి కానీ 13 మందికి కానీ ఇవ్వచ్చండి, ఇబ్బంది ఏం లేదు. 9 తర్వాత మీ ఇష్టం, ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుందండి అది. అలాగే లాస్ట్గా ఇక కథను చదువుకోండి. కథలు చదువుకొని అక్షతలు వేసుకొని ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.